వెల్కమ్ టు విజయ వ్లాగ్స్ అండి. ఈరోజు వచ్చేసి నేనైతే కొంచెం రా మెటీరియల్ అయితే ఆర్డర్ పెట్టానమాట. అది వచ్చేసి నేను సింధూరెడ్డి విలేజ్ ఫ్యామిలీ నుంచి అయితే తనకు వచ్చేసి యూట్యూబ్ ఛానల్ ఉందండి, ఆ ఛానల్ ద్వారా నేనైతే ఆర్డర్ పెట్టానమాట. ఇదైతే ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను, నేను ఏమేమి పెట్టాను అనేది మీకు ఈ వీడియోస్లోనైతే నేను అన్నీ ఓపెన్ చేసి వివరంగా చూపిస్తాను. ఇది వాళ్ళు ఎందుకు ఇలా పెట్టారు ధర్మకోల్ అంటే, ఇంకొక వైపు వాళ్ళది ఖాళీగా ఉందన్నమాట, అది మనకి కొట్టుకోకుండా పాడవకుండా వార్సిల్ ఉండాలని చెప్పేసి నీట్గా ధర్మకోల్స్ అయితే పెట్టేశారు. ఈ మందం అయితే ఫిల్ చేశారనమాట. మనకి ఫస్టే ఇదైతే హెయిర్ బ్యాండ్ అయితే వచ్చేసింది. ఇది కూడా దీని మీద కూడా మనం వర్క్ చేసి చూపిద్దామని చెప్పేసి ఒకటైతే ఆర్డర్ పెట్టాను. నెక్స్ట్ వచ్చేసి ఇవి మనకి బ్యాంగిల్స్ పెట్టుకునే బాక్సెస్ అనమాట. ఇవి వచ్చేసి నేను నాకు ఇవి 6, 7, 8, 9 నాకైతే 9 లేదండి ఇంకున్నాయి. 12 బాక్సులు వచ్చేసి మనకి 120 అయితే పడ్డాయి అన్నమాట. బాక్సులు కూడా మంచిగానే ఉన్నాయి, మరీ నేను అనుకున్నాను మెత్తగా ఉంటాయేమో గట్టిగా ఉండవేమో అని, ఈ మాత్రం ఉండాలన్నమాట. మనం ఇప్పుడు థ్రెడ్ బ్యాంగిల్స్కి కుందన్స్ ఏమైనా కలర్ చేంజ్ అవ్వకుండా ఉండాలంటే ఇలాంటి బాక్సెస్లు కావాలని చెప్పేసి ఇవైతే నేను ఒక 12 అయితే ఆర్డర్ పెట్టానమాట. నెక్స్ట్ వచ్చేసి ఇవి మనకి సైజ్ వచ్చేసి ఇవి 2-8 సైజ్ అండి. ఇవి 6 కట్ బ్యాంగిల్ అనమాట. 6 కట్ బ్యాంగిల్ వచ్చేసి 2-8 సైజ్ వచ్చేసి నేను ఇవైతే ఆర్డర్ పెట్టాను. ఇవి నేను ఎందుకు పెట్టాను అంటే మనకి బ్యాంగిల్స్లో మధ్యలో థ్రెడ్స్ అలాంటివి మనం చక్కగా ర్యాప్ చేసుకొని సింపుల్గా వేసుకుంటే బాగుంటుంది కదా. మనకి మట్టి గాజులు అనేవి కలర్స్ దొరకవు, ఇలా నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే మనం థ్రెడ్ తోటి ర్యాప్ చేసుకోవచ్చు అని చెప్పేసి అయితే నేను ఇవి నా కోసం అయితే ఆర్డర్ పెట్టుకున్నానండి. కానీ బాగున్నాయి అనమాట, కలర్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. ఒకసారి వీటిల్లోనైతే వీళ్ళు మనకి నేను పెట్టిన కుందన్స్ ఇవన్నీ కూడా ఇలా చక్కగా ఇలా ప్యాక్ చేసేసి బ్యాంగిల్స్లోనైతే పెట్టేశారనమాట. ఒకసారి అవి కూడా చూపిస్తాను, వీళ్ళు చూడండి ఏమి డిస్టర్బ్ అవ్వకోకుండా పెట్టేశారనమాట. ఇందులో చాలా పెట్టాను నేను ఎక్కువ, నాకు మూన్ షేప్ కుందన్స్ అయితే అస్సలు దొరకట్లేదండి. ఇవి చాలా వరకు అయితే నేను అన్ని కలర్స్ ఆర్డర్ పెట్టాను. ఎన్ని పెట్టాను అనేది అయితే ఒకసారి అన్నీ నేను కింద పరిచి చూపిస్తాను మళ్ళీ ఒక వీడియోలో. ఇది కేవలం మీకు అన్బాక్సింగ్ మాత్రమే, నేను తర్వాత డీటెయిల్డ్గా ఇవన్నీ అసలు ఎంత రేటు పడ్డాయి ఏంటి అనేది కూడా చూపిస్తానమాట. కాసులు కూడా ఆర్డర్ పెట్టానండి, చాలా బాగున్నాయి, క్వాలిటీ అయితే సూపర్గా ఉందన్నమాట. చేసామంటే మనం గోల్డ్ స్టోన్ చైన్ ఉంది కదా, అదైతే నేను పింక్ కలర్ పెట్టానమాట. అసలు ఇది కూడా చేస్తే బాగుంటుంది కదా. ఇది వచ్చేసి 1m 25 అన్నారు, నేనైతే 4 meters పెట్టానమాట. 100 rupees అయితే అయ్యిందనమాట ఇంతవరకు నాకు. ఇవన్నీ కూడా బ్యాంగిల్స్ మధ్యలో పెట్టినాయి అనమాట. నేను ఒకసారి ఇవైతే మళ్ళీ మీకు మంచిగా పర్చేసి ఏమేమి పెట్టాను అని చెప్పేసి అవన్నీ కూడా చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక బ్యాంగిల్ సైజ్ అండి, ఇది కూడా 2-8 4 కట్ బ్యాంగిల్ అనమాట. 2-8 4 కట్ బ్యాంగిల్ ఫ్లాట్ అనమాట. ఇది నేను ఇప్పటి వరకు మనకి బయట రౌండే దొరికాయండి, నాకు ఫ్లాట్ అనేది దొరకలేదనమాట. ఫ్లాట్ కోసం అని చెప్పేసి నేనైతే వీళ్ళ యూట్యూబ్ ఛానల్లో చూసేసి నేనైతే ఇవి ఆర్డర్ పెట్టాను. ఇవి కూడా మనకి వచ్చేసి ఇన్ని కలర్స్ అయితే వచ్చాయన్నమాట. వచ్చేసి జడ రబ్బర్ బ్యాండ్స్ కూడా మనం డిఫరెంట్ డిజైన్స్ అయితే తయారు చేద్దామని చెప్పేసి నేను ఇవి రబ్బర్ బ్యాండ్స్ కూడా పెట్టానమాట. వీటికి బేసులు కూడా పెట్టానండి, అవి కూడా చూపిస్తాను. ఇంకొక బాక్స్లో ఉంటాయేమో, ఇలానే బ్యాంగిల్స్ మధ్యలో పెట్టేశారేమో అనిపిస్తుంది. ఇందులో కూడా కొన్ని కుందన్స్ ఉన్నాయి, ఆ గ్లూ కూడా పెట్టానండి. నేను ఇప్పటివరకు మర్చిపోయాను, గ్లూ పెన్ అండి. నేను ఈ పెన్ కోసం చాలా రోజులు ట్రై చేశాను, నాకైతే మేబీ ఎక్కడా దొరకలేదనమాట. నేను ఇక్కడ మా దగ్గర చాలా చోట్ల అడిగాను, మా దగ్గర లేదన్నారు. ఇదైతే స్టిక్ పెన్ అనమాట, స్టిక్ చేసే పెన్. మనం ఇప్పుడు ఏ ఇబ్బంది లేకోకుండా ఈజీగానైతే హ్యాపీగా పెట్టేయచ్చు అనమాట. దీనికి మనకు వచ్చేసి జెల్ కూడా ఉంటుంది. నేను వచ్చేసి గ్లూ వచ్చేసి వేరే గ్లూ చూపించాను. ఈ గ్లూ అయితే చాలా మనకి ఎట్లుంటుందంటే ఇది B7000 గ్లూ లాగా అయితే ఉంటుందన్నమాట, త్వరగా స్టిక్ అయిపోతుంది. ఇది కూడా ఒకటి ఆర్డర్ పెట్టాను చూడండి. ఈ బాక్స్లో కూడా ఇన్ని అయితే వచ్చేసాయి మనకి. ఒక బ్యాంగిల్స్ అండి, మేబీ ఎక్కువ బ్యాంగిల్సే పెట్టాను నేను. నాకు ఎందుకంటే బ్యాంగిల్ సైజులు అయితే చాలా వరకు ఇది 2-4 అనమాట. ఎక్కువ మందికి 2-4 ఉంటుందండి, ఇది 2-4 6 కట్ అనమాట. 2-4 6 కట్ బ్యాంగిల్స్ చూడండి. ఇది కూడా నేను ఏంటంటే ఫ్లాట్లో పెట్టానమాట. మనకి రౌండ్ అనేవి దొరుకుతుంటాయి, ఫ్లాట్ మాత్రం అస్సలు దొరకదు. దీనికి థ్రెడ్ ర్యాపింగ్ చేస్తే కూడా మనకి చాలా నీట్గా ఉంటుంది అనమాట బ్యాంగిల్, అందుకోసమని ఇది పెట్టానమాట. ఇది వచ్చేసి 2-8 2 కట్ బ్యాంగిల్ అనమాట చూడండి. 2-8 2 కట్ ఫ్లాట్ అనమాట. ఇది కూడా ఫ్లాట్ బ్యాంగిల్స్,
ఫ్లాట్ అంటే మనకి రౌండ్ బ్యాంగిల్ ఉంటుంది, ఫ్లాట్ బ్యాంగిల్ ఉంటుంది. ఫ్లాట్ బ్యాంగిల్ మీద మనం వర్క్ అనేది చాలా బాగా చేయొచ్చు అనమాట. డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే చేయొచ్చు అనమాట. ఇది 28 థ్రెడ్స్ ఏంటంటే నాకు బాక్స్ పెట్టకోకుండా థ్రెడ్స్ అయితే ఇలా పెట్టేశారనమాట. నేను చూపించడం మర్చిపోయాను. మనకి ఇక్కడ థ్రెడ్స్ కూడా పెట్టేశారు వీళ్ళు. మనకి ఒక 10 అయితే వస్తాయన్నమాట. నేను ఒక బాక్స్ మొత్తం పెట్టేశాను. నన్ను కలర్స్ ఏం కావాలో మీరు అవి చెప్పండి, ఆ కలర్స్ అయినా పెడతాము అనేది. లేదంటే బాక్స్ ఏం కలర్స్ ఉంటాయో అవి పెట్టమన్నా పెడతా అంటే ఇంకా తన ఆప్షన్కే వదిలేశాను. నేనైతే ఈ కలర్ కావాలి అని పర్టికులర్గా నేనైతే ఏం మెన్షన్ చేయలేదు. బ్యాంగిల్ మధ్యలోనైతే థ్రెడ్స్ పెట్టేశారు. ఇందులో కూడా ఇవి కూడా తీయలేదు. నేను తర్వాత కాస్ట్లు వచ్చేసి క్వాలిటీగా ఉన్నాయి కదా అని చెప్పేసి ఫస్ట్ అయితేనండి నేను తులమే పెట్టానమాట. తులానికి మనకి ఇన్ని వచ్చాయన్నమాట. 35 రూపీస్ అయితే పడింది నాకు తులము. ఫస్ట్ తులం పెట్టాను, తర్వాత నేను 3 తులాలను పెట్టాను అనమాట. చాలా క్వాలిటీగా ఉన్నాయి కదా మనకి అని చెప్పేసి అయితే నేను మళ్ళీ ఒక 3 తులాలు మళ్ళీ 2వ సారి ఆర్డర్ పెట్టాను అనమాట. కాకపోతే నాకు అంతా ఒకసారి కన్ఫర్మ్ చేసింది తను. థ్రెడ్స్ చూడండి, ఇన్ని అయితే వచ్చాయన్నమాట. పింక్ కూడా వచ్చింది. పింక్, రెడ్ బ్లూ అండ్ లైట్ పింక్ అండ్ ఇది వచ్చేసి ఒక లాంటి రామ గ్రీన్ లాంటిది ఇచ్చాడు. థిక్ గ్రీన్ ఇచ్చాడు. వైలెట్ ఇచ్చాడు. వైలెట్లో థిక్ వైలెట్ అనమాట. ఇది వచ్చేసేమో ఆరెంజ్, ఎల్లో, గోల్డ్ అంటే అన్ని షేడ్స్ ఇచ్చిందనమాట. అన్నిట్లలో థిక్ అండ్ మనకి లైట్ కలర్స్ అయితే 10 కలర్స్ అయితే ఇచ్చిందనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యాంగిల్స్లోనైతే B7 బేస్లు ఇవన్నీ ఉంటాయనిపిస్తుంది. చూడండి, మనకి స్టిక్ పెన్ ఉంది కదా, అది మొత్తం చూడండి తగిలిపోయింది. దీనికి స్టిక్ పెన్కి అనమాట మనము అనేది ఇది ఇలా రే దీనికి కొంచెం ఇలా అనేసి మనమైతే దీన్ని ఇలా ఇలా అనేసి దీంట్లోకి జెల్లీ లాంటిది ఇది తీసేసుకొని మనం కుందన్స్ మీద అయితే ఇలా అంటించుకుంటూ అంటించే జెల్లీ అనమాట ఇది. ఇది వచ్చేసి 26 అండి, 26 ఫ్లాట్ బ్యాంగిల్స్ అనమాట. 26 సైజు, 2 కట్ బ్యాంగిల్స్ అనమాట ఇవి. ఇవి 26 నెంబర్ ఆఫ్ సైజెస్ ఉంటాయన్నమాట. 2, 4, 2, 6 అనేది చాలా వరకు ఉంటాయన్నమాట. 2, 8 అనేది కొంచెం రేర్గా ఉంటుంది. 2, 10, 2, 8. కాకపోతే నేనేం చేశానంటే నేను అవి పెట్టాను, ఇవి పెట్టానండి. నాకు అసలు ఇవి ఇవి అదేంటి ఫ్లాట్ అయితే నాకు దొరకట్లేదని చెప్పేసి ఎక్కువగానే నేను ఆర్డర్ పెట్టాను. ఇప్పుడు ఇందులో వచ్చేసి మనకి కొంచెం స్టఫింగ్ లోపలైతే మనకి ఇవైతే మొత్తం కూడా చూడండి. నేను బేసిక్ చెప్పాను కదా, తను చక్కగా ఇందులోనైతే మనకి డిఫరెంట్ డిఫరెంట్ జడ బ్యాండ్ జడ రబ్బర్లు కానివ్వండి, రింగ్స్ మనము ఇప్పుడు వచ్చేసి మనము రింగ్స్కి పైన బేసులు కానివ్వండి, దీంతో ఇప్పుడు మన నెక్లెస్లు కూడా తయారు చేయొచ్చు, ఇయర్ రింగ్స్ తయారు చేయొచ్చు. రకరకాల బేసులకి అయితే ఇవి ఇచ్చారనమాట. చూడండి, ఇవి జడ రబ్బర్ బ్యాండ్స్ కోసము, ఇవేమో ఇయర్ రింగ్స్ అండ్ మన రింగ్స్ కోసం అనమాట. నాకు రింగ్స్ అయితే మనకి దొరకలేదండి, నాకు అది కూడా ట్రై చేస్తాను. అది కూడా దొరికిన తర్వాత రింగ్స్ కూడా తయారు చేసి చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఇంకా దీంట్లో ఏంటి, ఈ క్లిప్స్ ఒకటి పెట్టానండి. కొంచెం నా హెయిర్ అయితే కొంచెం బాగా ఇదిగా ఉండి దానికైతే పెట్టుకోవడానికి కొంచెం చేస్తే కూడా వర్క్ బాగా కనిపిస్తుంది అని చెప్పేసి ఈ క్లిప్ కోసం అయితే నేను చాలా చోట్ల చూశాను. నాకు ఎక్కడ దొరకలేదన్నమాట. ఏదో చిన్నవి కనిపించాయి కానీ ఇంత పెద్దగా అయితే కనిపించలేదు. నేనైతే ఒక 2 అయితే ఆర్డర్ పెట్టాను, 2 క్లిప్స్ అయితే ఆర్డర్ పెట్టాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి B7000 బ్లూ కూడా పెట్టాను అనమాట. ఇది మనకి మేబీ 50 రూపీస్ పడింది అనమాట. 25 ml అండి ఇది. మనకి 50 రూపీస్ అయితే మనకి ఛార్జ్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి నాకు ఇంతవరకు ఎన్ని కుందన్స్ దొరికాయండి, ఇందులో నాకు దొరకందల్లా స్టార్ ఒకటి, మనకు వచ్చేసి మూన్ సైజ్ కుందన్స్ అనమాట. మూన్ ఒకటి, స్టార్ ఒకటి, ఇవి రెండూ దొరకలేదు. ఇవి అయితే అన్నీ కూడా నేను తులం తులం అయితే పెట్టాను అనమాట. వచ్చేసి ఇవి చూడండి, సన్న ముత్యాల స్టోన్స్ అనమాట. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. ఇవైతే మనం బ్యాంగిల్స్ మీద డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే తయారు చేయొచ్చు అనమాట. ఫ్లవర్ ప్యాటర్న్స్కి అయితే ఈ రౌండ్స్ బాగుంటుందని చెప్పేసి ఇదైతే ఆర్డర్ పెట్టాను అనమాట. ఇదైతే మనకి మీటర్ వచ్చేసి 35 రూపీస్, ఏమో 25 రూపీస్ పడింది. ఇది సరిగ్గా ఐడియా లేదు, నేను చూసి అయితే చెప్తాను అనమాట. అంతేనండి, చూసారు కదా ఇప్పటి వరకు అయితే నేను చేసిన వీడియోస్. అదే నేను ఇప్పుడు ఆర్డర్ పెట్టినవి అయితే ఇవన్నీ అనమాట. నేను ఒకసారి ఇవైతే డీటెయిల్డ్గా మీకు అన్ని పరిచి చూపిస్తాను.